డిసెంబర్ మాసంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని షాద్నగర్ ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ గెలవబోతున్నారని ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదేనని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు డిసైడ్ అయ్యారని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చాలుపల్లి ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కేశంపేట మండల పాపిరెడ్డి కూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు 350 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే చాలుపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ప్రతాప్ రెడ్డి సందర్భంగా గ్రామానికి వచ్చిన ఇరువురు నేతలను బైక్ ర్యాలీ మానసంచాతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు మన ఎమ్మెల్యే ప్రతి శంకర్ గారికి ప్రతాపన గారికి శమన గారికి మా తోడు జరిపేసి విశ్వనాథరావురెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజు పార్టీలో కలవబోయే మా సుందరయ్య గారికి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని వదిలి అందరూ అనుకోవచ్చు ఉద్యమం చేసినప్పటి నుంచి నోడు ఇప్పుడు ఎందుకు వచ్చిందా అనుకోవచ్చు ఎక్కడైనా అవమానం కలిగిందో నా ఎవడో ఉండడు కాబట్టి ఈ అవమానం భరించలేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది అవమానం పడాలని కాదు అందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి స్వతహా రాజ్యం వేసుకోవాలి స్వతహా ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నాం పొద్దుగా లేచి నాలుగు గంటలు లేచి రోడ్ల కూర్చొని ఉద్యమం చేసింది కొంతమంది నాయకుల కోసం కాదు కొంతమంది దొరల కోసం కాదు ఇది దొరల రాజ్యం ఏర్పడింది కాబట్టి దొరల రాజ్యం కెళ్ళి విడిపించుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ చేసిన నాయకుల శోభ తగిలి కాంగ్రెస్ అడ్డా అయిపోయింది ఏమాత్రం కలిపలేదు మన మంచి మెజారిటీ శాతాలే గెలబోతున్నాం అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నాం మేము గత వారంలో చూస్తూ ఉన్నాం ఏ గ్రామాలకు వెళ్ళినా ముఖ్యంగా మహిళా తల్లి అయితే వేలాదిగా వంద నాదిగా వచ్చి శంకర్ గారిని ఆశీర్వదిస్తున్నారు అట్లాగే ఆ పాపిరెడ్డి కూడా మనం ఆశీర్వదించింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే మేము గంటవెళ్లి పోయినాం గంటవెళ్ళి కాండ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అయ్యా మాకందరికీ ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కయ్యం మా మొత్తం తండా శంకర్ గారికి ఇస్తామని ప్రమాణం చేయడం జరిగింది అదే విధంగా పరిస్థితి తాలూకా మొత్తంలో ఉంది ఇంకా అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే దేవుడు కూడా కాపాడలేడని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటే మీ అందరికీ ఆకలేకు తల్లి మిమ్మల్ని కలిసి భాగ్యం కల్పించినందుకు మా చెల్లెలు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాం మిమ్మల్ని అందరూ చూసి వేలాది మంది మహిళలను చూసి నిజంగా నేను చాలా సంతోషపడ్డా వచ్చిన మీ అందరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మన ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే పట్టి రెడ్డి శంకర్ గారికి మనందరి అభిమాన నాయకుడు అన్న ప్రతాపన్న గారికి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగదీష్ గారు బాబర్ గారు పార్టీ అధ్యక్షుడు శివరెడ్డి గారు చాలా మందిలో జడిపిడిచి వెంకటరామన్న గారు రఘన్న గారు వేదిక నడిచిన పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ బాలరాజు గారు శ్రావణ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి వేదిక నడిచిన ప్రతి ఒక్కరికి వేదిక పెంచిన మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గంలో వీరేంద్ర రెడ్డి కుటుంబం ఉన్న నాలుగైదు కుటుంబాల్లో గొప్ప కుటుంబం రాజకీయ భవిష్యత్తునిచ్చిన కుటుంబం వీరేంద్ర రెడ్డి గారు ఎంతో మందికి రాజకీయ పిచ్చలెట్టుడు స్వయాన ఇప్పుడున్న ఎన్నెల్లో కూడా వీరేంద్ర రెడ్డి పిచ్చలెట్టుడు కాదని చెప్పగలుగుతారా ఏ భగవంతుడు సన్నిధులైనా నేను సవాల్ విసురుతున్న రాజకీయ పిచ్చలెట్టింది వీరేంద్ర రెడ్డి కాదు అని చెప్పి కూడా మీ అందరితో మనవేస్తా ఉన్నా మిత్రులారా ఎందుకు అంటే ఆవేదనతో చెప్తున్నాం ఇవాళ ఆంధ్ర పాలకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మూడు గ్రామాల తిరుగుతూ పాపిరెడ్డిగూడెం రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విశాల శ్రావణ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గ్రామకాంతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామంలో చేరికలున్న సందర్భంగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలో కాంగ్రెస్ పార్టీని విజయపతనం వైపు మళ్ళిస్తున్నటువంటి ప్రతాప్ రెడ్డి అన్న ఎక్స్ఎమ్మెల్యే గారికి అదేవిధంగా జస్టిస్
తల్లి బల్లి మాటలు చెప్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఇచ్చిన తెలంగాణను నాశనం చేస్తూ ఏదైతే ఆశించి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరలేకపోయాం కాబట్టి ఈ రోజు చాలా మంది అంటున్నారు రాష్ట్రంలో తెరల పాలన శాతా నియోజకవర్గంలో తెరల పాలన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా రాజకీయంగా ముందుకు తీసుకురావాలా వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలా రాజకీయ భాగస్వామ్యం ఉండాలా అని చెప్పి మహిళా రిజర్వేషన్ తెచ్చి రాజీవ్ గాంధీ గారు 7374 అమెండ్మెంట్ వల్ల రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ వల్ల రాజకీయంగా ప్రజాప్రతినిధులుగా విశాల శ్రావణ అంత మెజారిటీ తో ఎలా గెలుస్తాం మనం ఇది నాలుగు ఓట్లు లేకపోవడానికి ఇది ఆన్సర్ పాపరేడ్డి కూడా ఆన్సర్ ఇచ్చింది నాకు థాంక్యూ సో మచ్ అండి జై జై తెలంగాణ జై కాంగ్రెస్ థాంక్యూ అమ్మా ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు చూసేసరికి నేను గెలిచిన అనిపించింది థాంక్యూ సో మచ్ ఇలాగే నన్ను ఆశీర్వదిస్తూ ఉండండి నేను ఇలాగే మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి ఇలాగే మనము మా మామగారితో నిలబెట్టాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ కాదు ఇద్దరిని కాదు ముద్దుని తట్టుకోవాల్సి వచ్చేది మా ప్రతిసారి మీ ఒక్క ఓటు విలువ ముగ్గురిని ఓడగొట్టడం ఇక్కడ నాకు తెలిసిన తప్పనిసరి ఎన్ని కష్టాలంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇక్కడ కార్యకర్తలు ఒక విలువ ఉండదు నమస్కారంకి ప్రతి నమస్కారం అనేది ఒక సంస్కారం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం ఉండదు ఎందుకు అప్పుగారు నాకు అర్థం కాలేదు ఎలా అనిపిస్తుండే అంటే ఇదే నా రాజకీయం అనిపించింది అంటే రాజకీయంలో రెస్పెక్ట్ ఉండదా పదవికి వాల్యూలు ఉండవా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరందరూ నాకు ఇంత పెద్దగా ఆశీర్వదిస్తారని అనుకోలేదు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నన్ను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు అనిపించింది ఓకే నాకు కూడా ఒక వాల్యూ ఉంది అని ఆ రోజు నేను విజయం సాధించిన అనిపించింది తర్వాత రాహుల్ గాంధీ గారి సమక్షంలో శామన్న ప్రతాపన్న తీసుకెళ్లి నన్ను తండ్రి కప్పించినప్పుడు అనిపించింది ఇది వీరేంద్ర రెడ్డి కోడలో పదవికి రెస్పెక్ట్ ఇస్తే పదవికి వాల్యూ ఇస్తే 100% సక్సెస్ అవుతాం ఎందుకంటే ఒక మహిళలాగా నేను బయటికి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ నేను తిరిగాను సారీ శ్రవణ్ ఐ నీడ్ టు టెల్ దిస్ టు ఎవ్రీవన్ మేము జెడ్పీటీసీ పదవి తీసుకున్నప్పుడు ఏదో చేయాలని వచ్చినాం ఆ పదవికి ఉన్న పరిమితిలోనే ఎన్నో చేయొచ్చు మేము కూడా ఏది చేయాలన్నా ఫోన్ కాల్స్ బెదిరింపు కాల్ మా ఊరికి మీరు ఎలా పెడతారు ఆలూరికి ఎలా పెడతారు అంటే బెదిరి నాకు అర్థం కాలే అంటే జెడ్పీటీసీ పదవి కూడా పర్మిషన్ తీసుకోవాలా అంటే జెడ్పీటీసీకి ఆ పదవి పరిమితంలో ఉన్నా కూడా మనకి పైనుంచి నీ ఆంక్షలు వస్తాయా నేను గెలిచాను 3 నెలలు అయింది ఆహ్వానం లేక మాకు 3 నెలల నుంచి ఆహ్వానాలు లేవు ఎంత అవమానం మాకు ఎంత పెద్ద బ్యానర్ ఉంటది పదవికి రెస్పెక్ట్ ఉంటే జెడ్పీటీసీ ఫోటో ఉండదా బ్యానర్ లో ఫోటో ఎక్కడ ప్రతి చోట అవమానాలు మాకు అయినా సరే మామగారి పేరు నిలబెట్టాలని తిరుగుతూనే ఉన్నాం 10 రోజుల క్రితం నుంచి మేము ఇంట్లో నుంచి బయటికి రాలేదు అంత పెద్ద కేటీఆర్ గారి సభ జరిగింది ఆహ్వానం లేదు మహిళలకు ఎక్కడండి విలువ ఇస్తున్నారు ఇదేనా మహిళలకు పెద్దపీట వేస్తామంటారు పార్టీలో ఇదేనా పెద్దపీట అందుకే
ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నా నిర్ణయానికి మీ అందరి ఆశీర్వాదం తోడైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను పొద్దున్నే ఆలోచించి